నిజంగా ఉంటే రండి, రా ఉన్నాం కదా మా వాళ్ళు ఉన్నాం కదా, రండి 500 మంది వస్తారు, 1000 మంది వస్తారు, మమ్మల్ని కొట్టండి లేకపోతే మేము మిమ్మల్ని కొడతాము అయిపోతుంది. వాళ్ళు ఊర్లలో పాపం వాళ్ళు ఎస్సీబీసీలు వాళ్ళు ఓట్లు వేస్తే వాళ్ళ మీద పడి ఆడవాళ్ళు మగవాళ్ళు చూడకుండా ఇల్లు బాగాలు కొట్టి ధ్వంసం చేసే కార్యక్రమం చేస్తున్నానంటే ఇదే. ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పెద్ద నీతి మాటలు మాట్లాడుతుంటారు కదా అరాచకాల గురించి, మీరు అన్ని గ్రామాలు తీసుకోండి, ఈ గ్రామంలో ఎవరు బాధితులు, ఎవరి మీద ఎవరు దాడులు చేశారు, ముఖ్యంగా బాధితులు బీసీలు పాపం ఎస్సీలే కదా ఎక్కువ శాతం, ఓట్లేస్తున్నాను వాళ్ళు వాళ్ళ మీద పోయి కాలనీల మీద పోయి కొట్టింది ఎవరు, ఏ సామాజిక వర్గం, ఏ పార్టీకి సంబంధించిన ఏ సామాజిక వర్గం అత్యధికంగా అనుసంధానంగా ఉన్న సామాజిక వర్గం కాదా అని అడుగుతా ఉన్నా. ఊర్ల మీద కొట్టడం గాడు, ఆ గుడివాడ గుట్కాగాడు, ఆ గన్నవరం సైకోగాడు, రే వల్లభరేని వంశీ అక్కడ ఇక్కడ పారిపోయి దాక్కుంటా ఉన్నావంట, పేరుని నాని అనిల్ కుమార్ యాదవ్, ఎవ్వరిని కూడా మర్చిపోయే ప్రసక్తే లేదు. మీ అందరికీ నేను ఒకటి చెప్తా ఉన్నాను, అరే మీరు అంత భయపడబాకండి, ఇందాక చెప్పినట్టు అవినాష్, రే నాని మీ ఇళ్ల మీదకి రాము, మీ కుటుంబ సభ్యులకి జోలికి రాము, కానీ మీరు వాటి నుంచి ఒకటైతే అలవాటు చేసుకోవాలి, రోజు ఇక మీదట నేల మీద పడుకోవటం అలవాటు చేసుకోండి, మంచాల మీద పరుపుల మీద పడుకోవటం మానేసేయండి, రోజు కూడా నేల మీద పడుకోవటం అలవాటు చేసుకోండి, అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి వెస్ట్రన్ కమోడ్లు అవి మార్చి ఇండియన్ టాయిలెట్ పెట్టుకోండి, ఎందుకంటే అలవాటు చేసుకోవాలి, ఇండియన్ టాయిలెట్ అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా దొడ్డు బియ్యం, రోజు బిర్యానీలు పలావులు తినటం మానేసి దొడ్డు బియ్యం తినటం అలవాటు చేసుకోండి, అర్థమవుతుందా? అంతేకాకుండా రోజు నాన్ వెజిటేరియన్ కూడా మానేయాలరా, మీరు అందరూ కూడా రోజు నాన్ వెజ్ మానేయాలి, వారానికి ఒకరోజు అది కూడా 200 గ్రాములు మాత్రమే తినటం అలవాటు చేసుకోండి, సెల్ ఫోన్లు మాట్లాడటం, నిమిషానికి ఒకసారి ఫోన్ మాట్లాడటం కూడా మానేసేయండి రా బాబు, ఎందుకంటే రేపు మీరు చేరబోయేది శ్రీకృష్ణ జన్మస్థానానికి, అక్కడ వారానికి 2 సార్లే ఫోన్ టోకెన్లు ఇస్తారు, కాబట్టి ఈ చేతిలో ఫోను, ఈ చేతిలో ఫోన్ పెట్టుకుని, ఈ చెవిలో ఒక ఫోను, ఇవన్నీ మానేయండి రా బాబు, కుదరదు ఇవన్నీ, వారానికి 2 ఫోన్ టోకెన్లే మీకు ఇచ్చేది, 2 సార్లు మాత్రమే మీరు మాట్లాడగలిగేది. అంతేకాకుండా సాయంత్రం 6 గంటల తర్వాత ఏదో గదిలోకి వెళ్ళి మీకు మీరే తలుపేసేసుకోండి, ఎందుకంటే జైల్లో మీకు తెలుసు కదా సాయంత్రం 6కి సెల్ లాకప్లో తాళం వేస్తే మళ్ళీ ఉదయం 6 గంటలకే మళ్ళీ తెరిసేది, కాబట్టి ఈ సైకో బ్యాచ్ అందరూ మీరు అందరూ సాయంత్రం ఏదో గదిలోకి ఆరవంగానే ఏదో గదిలోకి వెళ్ళి తాళం వేసుకుని ఉండటం అలవాటు చేసుకోండి. అంతేకాకుండా ఈ ఏసీలు గీసీలు ఇలాంటివన్నీ కూడా మొత్తం కట్ చేసుకోండి, కాబట్టి ఇవన్నీ అలవాటు చేసుకోండి, ఎందుకంటే అవసరం. అరే అవినాష్ ఇవన్నీ అవసరం నాన్న, నీలాగా ఇళ్ళ మీద పడి నా ఇంటి మీదకి వచ్చావు, నా ఇల్లు మొత్తం ధ్వంసం చేశావు, నా బిడ్డని, నా 8 సంవత్సరాల బిడ్డని భయపెట్టావు రే నువ్వు, కానీ నీలాగా అటువంటి సైకో పనులు నేను చేయను, నీలాగా అటువంటి సైకో లక్షణాలు నాకు లేవు,